హలో అండి, వెల్కమ్ టు నిస్సి వ్లాగ్స్. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ ఎగ్ మంచూరియా ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దామండి. అదేవిధంగా దానికి కావాల్సిన పదార్థాలు కూడా చూద్దాము. దానికి కావాల్సింది రా ఎగ్ ఒకటి తీసుకోవాలి, అండ్ అలాగే 3 బాయిల్డ్ ఎగ్స్, అండ్ అలాగే బ్లాక్ పెప్పర్ పౌడర్ కొంచెం తీసుకోవాలి, అండ్ మైదా 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి, అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, అండ్ అలాగే కొన్ని వెల్లుల్లి అండ్ ఒక హాఫ్ ఆనియన్ తీసుకుంటున్నాను. ఇవన్నీ చిన్న కట్ చేసి పెట్టుకున్నాం. టేస్ట్కి సరిపడే సాల్ట్ తీసుకోవాలండి. ఇప్పుడు మనం ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు ముందుగా మనం తీసుకున్న ఎగ్ని బ్రేక్ చేసి ఇది బౌల్లోకి తీసుకోవాలండి. తర్వాత మనం ఇక్కడ ఉన్నటువంటి మైదాని 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి, అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా యాడ్. మంచూరియా అనేది టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు నేను ప్లేట్ తీసుకొని వాటిని ప్లేట్లో తీసేసుకుంటాను. ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. చిల్లీ సాస్ అనేది యాడ్ చేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. అండ్ అలాగే ఇంకొక 1 స్పూన్ సోయా సాస్ కూడా వేసుకోవాలండి. చూడండి, 1 స్పూన్ సోయా సాస్ అండ్ చిల్లీ సాస్ యాడ్ చేసాము. ఇలా మనం బాగా మిక్స్ చేసుకోవాలి.
చేసుకోవాలండి. సో ఇంతే అండి, చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ ఉంటుంది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ అలాగే ఇది అందరూ తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా